हेलो व्यूअर्स वेलकम बैक टू रूपा वेंकट नेचर लवर्स अंदर स्टूडेंट्स साइंस स्टूडेंट्स दट्टू ईगर गा वेट चेस्तुन्नटुवंटि नीट एग्जाम दानि डेट्स अयिते अनौंस अय्यायि अदेंटंटे इप्पुडु नेशनल एलिजिबिलिटी कम एंट्रेंस टेस्ट इदि साइंस स्टूडेंट्स अंडर ग्रैड्युएशन लो मेडिकल अंड डेंटल कोर्सेस चेयडं कोसम अदेनंडि एमबीबीएस बीडीसी बीएएमएस बीएसएमएस बीयूएमएस अंड बीएचएमएस कोर्सुलु चेयडं कोसम फाइनल गा इदि मेडिकल एंट्रेंस टेस्ट అనేది రాస్తారు కదా ఇది డేట్స్ అయితే అనౌన్స్ అయ్యాయి అనౌన్స్మెంట్ ప్రకారం లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఎగ్జామ్ సెప్టెంబర్ 12 న ఉంటుంది దీనికి ప్రీ ఇయర్ దాదాపు 14 లక్షస్ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటున్నారు అయితే ఇంత మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నటువంటి డేట్ డే అయితే అనౌన్స్ అయ్యింది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అండ్ బ్రోచర్ అనేది రేపు విడుదల అవుతుందని NTA అనౌన్స్ చేయడం అనేది జరిగింది దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది రేపు సాయంత్రం అనగా 13th జూలై నుండి 5 pm నుండి స్టార్ట్ అవుతుంది అని తెలియజేశారు కాబట్టి అప్లికేషన్ చేసుకునే వారు ఆఫీషియల్ వెబ్సైట్ NTANEET.NIC.IN ఓపెన్ చేయండి అయితే కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళడం కష్టం కాబట్టి ఎగ్జామినేషన్ సిటీస్ ని కూడా పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవి దాదాపు 155 నుండి 198 సిటీస్ కి పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎగ్జామ్ సెంటర్స్ కూడా 2020 లో 3,862 సెంటర్స్ యూజ్ చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం వాటి సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థుల యొక్క సౌకర్యార్థం ఈ పెంపు దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంతే కాకుండా నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నంబర్ ఆఫ్ క్వశ్చన్ సంఖ్యలో కూడా మార్పులు జరిగి ప్రశ్నల సంఖ్య ప్రతి సెక్షన్ లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బ్రోచర్ విడుదలైన తర్వాతే కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా అప్లికేషన్ ఫామ్ మరియు బ్రోచర్ కోసం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఇయర్ అడ్మిషన్స్ లో కూడా మరొక కొత్త కోటాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అదేంటంటే అది కోవిడ్-19 వారియర్ కోటాని దీనిలో మొత్తం సీట్లలో 5 సీట్లను ఆ కోటా కింద కేటాయిస్తారు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఓపెన్ మన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ని ఓపెన్ చేసి దానిలో ఉన్న క్రెడెన్షియల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయండి ఫిల్ అప్ చేసి ఏవైతే మీరు స్కాన్ చేయాలో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ గాని మీ యొక్క సర్టిఫికెట్స్ గాని స్కాన్ చేసి సబ్మిట్ చేయడమే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేం ఉన్నాయంటే స్కాన్డ్ ఆర్ ఈ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాండిడేట్ ది నెక్స్ట్ స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ ఈ వర్షన్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ 10th సర్టిఫికెట్ ఇవి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీకు మరింత సమాచారం కావాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా తదుపరి వీడియోల యొక్క నోటిఫికేషన్స్ పొందండి ఈ బ్రోచర్ అండ్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవ్వగానే దీనిపై మరొక వీడియో చేస్తాను అండ్ హౌ టు ప్రిపేర్ హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ అండ్ మంచి ర్యాంక్ సంపాదించడానికి మెలకువలు కూడా నా వీడియోస్ తో తెలియజేస్తాను ఓకే స్టూడెంట్స్ ఈ సమాచారాన్ని మరింత మందికి చేరవేయండి ఆల్ ది బెస్ట్